by AKSIAN. Good morning, all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము May 25th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఈనాడు సాక్షి హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది యూపీఎస్సీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉండాలి. అది ఈనాడు లేకపోతే సాక్షి న్యూస్ పేపర్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే హిందూ న్యూస్ పేపర్ని ఖచ్చితంగా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మినిమం 30-35% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ డేట్ నుంచి ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో అందులో భాగంగానే రెగ్యులర్గా మనము న్యూస్ పేపర్ కనుక చదువుతూ ఉంటే మనకు అలవాటు అవ్వడంతో పాటు మనము ఒక నోట్స్ను కూడా రాసుకుంటూ ఉండాలి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అదేవిధంగా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఏకేఎస్ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా ఇంగ్లీష్ మీడియంలోను అదేవిధంగా తెలుగు మీడియంలో ఈ కరెంట్ అఫైర్స్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఏకేఎస్ఐఏఎస్ యూపీఎస్సీ ఛానల్లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అవైలబుల్గా ఉంటాయి. తెలుగు మీడియం అయితే ఏకేఎస్ఐఏఎస్ ఛానల్లో తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇక ఎవ్రీ మంత్ మనం ఒక మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో ఈ మ్యాగజైన్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు మనకు అనాలిసిస్ ఓరియంటేషన్తో కూడిన మెయిన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కంప్లీట్ సమాచారాన్ని ఈ మ్యాగజైన్లో మనము ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే కేవలం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కొన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా యూపీఎస్సీ అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో ఆయా సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్తో ఈ మ్యాగజైన్ని రూపొందించడం జరిగింది. సో దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఒకసారి కనుక మనం తీసుకుంటే గవర్నమెంట్ పుట్స్ ఆఫ్ డెసిషన్ ఆన్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ COVID-19 సప్లైస్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతము జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆ రాష్ట్రాల యొక్క మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఈ జిఎస్టీకి సంబంధించిన పన్ను ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్లకి సంబంధించి పన్ను ఏదైతే ఉందో దీని మీద ప్రధానంగా చర్చ అనేది జరిగింది. వ్యాక్సిన్లపై ఈ జిఎస్టీ పన్నుల ప్రస్తుతానికి ఎటువంటి మార్పు అనేది తీసుకురాలేదు. అయితే ఇక్కడ ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది గుర్తుంచుకోండి, ఈ బ్లాక్ ఫంగస్కి సంబంధించిన మెడిసిన్లపై దిగుమతి సుంకాన్ని మినహాయించడం అనేది జరిగింది. ఇది మనకు ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాల్సిన అంశము. సో దిగుమతి సుంకాన్ని ఇక్కడ మినహాయించడం అనేది జరిగింది. ఇక కరోనాకి సంబంధించి వైద్య పరికరాలు అదేవిధంగా వ్యాక్సిన్ల సరఫరాలపై సంబంధించి పన్నుల వ్యవస్థకు మరికొన్ని సూచనలు సలహాలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ 43వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం COVID-19కి సంబంధించి వైద్య రంగం అనేది కొంతమేరకు సంక్షోభంలో ఉందని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా సో దీనిపై అధిక భారం పడకుండా ఈ పన్నులను మరింతగా పూర్తిగా తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో అందులో భాగంగానే జిఎస్టీ కౌన్సిల్ సో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం దీనికి సంబంధించి. సో గత 7 నెలలుగా తర్వాత సో ఇప్పుడే జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇక్కడ సమావేశం అవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్కు ఉపయోగించే యాంపోటెరిసిస్ బి సో ఈ మందుపై దిగుమతి సుంకాన్ని మినహాయించడం అనేది
జరిగింది. ఇక విదేశాల నుంచి మనము తీసుకువస్తున్న ఈ COVID-19 సరఫరాలు ఏవైతే ఉన్నాయో సో వాటిపై కూడా జిఎస్టీ అనేది ఉంటుంది. జిఎస్టీ అనేది ప్రస్తుతం ఉండదు. సో జిఎస్టీని ప్రస్తుతం మాఫీ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రస్తుతం మనము ఈ కరోనా వ్యాక్సిన్లకి సంబంధించి 5% జిఎస్టీని విధించడం అనేది జరుగుతుంది. ఇక ఈ జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ కంపెన్సేషన్, దీనే మనము జిఎస్టీ పరిహార చెల్లింపు అని పిలవడం జరుగుతుంది. ఈ జిఎస్టీ పరిహార చెల్లింపు అనేది సో మనకు 2022కి కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. 5 సంవత్సరాల కాలం ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు 2022తో పూర్తవడం అనేది జరుగుతుంది. సో 2022తో పూర్తయిన తర్వాత సో దీన్ని మన ఇంకా ఎక్స్టెండ్ చేయాలా వద్దా అనే ఒక విషయాన్ని కూడా పరిశీలించేందుకు త్వరలో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకు ఎకానమీలో జిఎస్టీ అంటే ఏందో తెలవాలి. దానికి సంబంధించి ఆ జిఎస్టీలో జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి సో ఒకసారి మనం ఎకానమీలో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి సబ్జెక్ట్ పరంగా. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది సమావేశం అవడం అనేది జరుగుతుంది. ఈ వివిధ రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్తో జిఎస్టీ కౌన్సిల్ అనేది సమావేశం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి పన్నులు, అదేవిధంగా FRBM చట్టానికి సంబంధించి, అదేవిధంగా ఇతరత్ర అంశాలకు సంబంధించి ఈ జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతము COVID-19 నేపథ్యంలో ఎక్కువగా ఈ వ్యాక్సిన్లకు సంబంధించి, అదేవిధంగా ఈ మెడిసిన్స్కి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ గురించి కూడా ఒకసారి మీరు సబ్జెక్ట్ పరంగా చూసుకోండి. సో ఇది ఎప్పటి వరకు ముగుస్తుందంటే 2022 సంవత్సరానికి ఈ జిఎస్టీ పరిహార చెల్లింపు అనేది ముగుస్తుంది. సో ఇక మరొక అంశాన్ని కనుక తీసుకుంటే ప్రస్తుతం ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లను కూడా ఎక్కువగా మన దేశంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో దీనిపై కూడా పన్ను అనేది ఉంటుంది. జిఎస్టీ అనేది 12% విధించడం జరిగింది ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లపై. సో వీటిపై పన్నును కూడా తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. సో తద్వారా సో దీని యొక్క ధరలు అనేవి తగ్గి ఎక్కువ మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం అనేది ఉంటుంది. ఇక జిఎస్టీ మూలంగా ఏర్పడిన ఈ ఆదాయపు లోటు ఏదైతే ఉందో ఈ లోటును పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 1.58 లక్షలు కోట్ల రుణంగా తీసుకొని సో రాష్ట్రాలకు ఇవ్వాలని ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో సెంటర్ టు రైజ్ ద 1.58 లక్ష క్రోర్స్ ఫర్ ద స్టేట్స్ ఇన్ లియు ఆఫ్ ది కంపెన్సేషన్ డ్యూస్. సో కంపెన్సేషన్ డ్యూస్కి సంబంధించి 1.58 లక్షల కోట్లను రాష్ట్రాలకు ఇవ్వనుంది. ఇక రిటర్న్లకి సంబంధించి జిఎస్టీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న వ్యాపారస్తులకు ఆమ్నెస్టీ పథకం ద్వారా జిఎస్టీ మండలి ద్వారా కొంతమేరకు ఊరట కల్పించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. సో ఇది జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశము మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము స్పెషల్ జిఎస్టీ మీట్ ఆన్ స్టేట్స్ కంపెన్సేషన్. సో దీనికి సంబంధించి ఒక మంత్రి మండలిని కూడా ఏర్పాటు చేయన్నారు ఈ జిఎస్టీకి సంబంధించి ఈ ఔషధాలపై. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే హెల్ప్ చిల్డ్రన్ ఆర్ఫండ్ బై COVID-19 ఆర్డర్ సుప్రీంకోర్టు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇక్కడ ఒక తీర్పును చెప్పడం, ఒక ముఖ్యంగా ఒక ఆర్డర్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ కోవిడ్ కారణంగా ఎవరైతే అనాథలు అవుతారో తమ యొక్క తల్లిదండ్రులను కోల్పోతున్నారో సో అటువంటి అనాథ పిల్లలకి సంబంధించి సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సో వీరిని పరిరక్షించడంలో సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశించడం అనేది జరిగింది. సో జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో గతం అంటే 2020 సంవత్సరం నుంచి ఈ లాక్డౌన్ విధించినప్పటి నుంచి సో ప్రస్తుతం సెకండ్ వేవ్ అనేది వచ్చింది. సో ఈ సెకండ్ వేవ్లో ఈ COVID-19 వలన చాలామంది తల్లిదండ్రులను కోల్పోవడం అనేది జరిగింది. సో ఇటువంటి
అనాథలుగా మారిన పిల్లలు ఎవరైతే ఉంటారో సో వారందరినీ గుర్తించి సో వారికి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత అనేది రాష్ట్రాలకు ఉందని ఇక్కడ సుప్రీంకోర్టు పేర్కొనడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఇక్కడ పిల్లల సంరక్షణ కేంద్రాలకి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ కోవిడ్ ఇన్ఫెక్షన్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సుమోటోగా ఒక కేసును విచారణ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సో ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి ఇక్కడ ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. సో వీరు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఆయా జిల్లాలో ఎంతమంది అనాథలు ఉన్నారో సో వారందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా వారికి కావాల్సిన ఫుడ్, షెల్టర్ మరియు క్లాత్స్ను కూడా ప్రొవైడ్ చేయాలని ఇక్కడ సుప్రీంకోర్టు తెలపడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు ఇక్కడ కోవిడ్ వల్ల అనాథలైన పిల్లలకు ఆర్థికంగా మరియు ఇతర అవసరాల పరంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనే దానికి ప్రణాళికలను రూపొందించడం అనేది జరిగింది. సో ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సో అనేక రకమైన చర్యలు తీసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, స్కోప్ ఆఫ్ సెక్షన్ 304B ఇన్ డౌరీ డెట్స్ వైడెన్స్ బై ద సుప్రీం కోర్ట్ బై సుప్రీంకోర్టు అని ఇక్కడ మనకు ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఈ వరకట్న కేసుల విచారణకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఈ వరకట్న చావులకు సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో సో అందులో విచారణలో భాగంగా దిగువ కోర్టులు ఏవైతే ఉన్నాయో దిగువ కోర్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పును చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో మహిళ మరణానికి ముందు భర్త వారి కుటుంబ సభ్యులు వేధించి ఉండాలని ఐపీసీ సెక్షన్ 304B ఈ సెక్షన్ గుర్తుంచుకోండి, ఐపీసీ సెక్షన్ 304B చెబుతున్నప్పటికీ సో అక్కడ మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ అనేది ఉంది, సూన్ బిఫోర్ అనే కీవర్డ్ ఈ సెక్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఈ సూన్ బిఫోర్ అంటే మహిళ చనిపోవటానికి తక్షణం ముందు మాత్రమే అన్వయించడానికి వీల్లేదని ఇక్కడ సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో వేధింపులకు అంతకు ముందు రోజుల్లో సో జరిగిన అన్ని రకాల పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. సో ఈ సెక్షన్ 304కి సంబంధించి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సాత్వీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసు, ఈ కేసు పేరు గుర్తుంచుకోండి, సాత్వీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ఈ కేసులో ఇక్కడ ఈ సెక్షన్ 304కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో గత కొంతకాలం నుంచి ఎవరైతే ఈమెను వేధిస్తున్నారో ఈ వేధింపులకు ఈ వరకట్న సామాజిక రుగ్మతను రూపుమాపడానికి చేపట్టిన అనేక చర్యల్లోనే ఈ సెక్షన్ 304B అనేది ఒకటిగా మనం చెప్పుకోవచ్చును. ఈ వరకట్న దురాశ కారణంగా సో ఇక్కడ భర్త మరియు ఆమె కుటుంబ సభ్యులు ఎవరైతే వేధిస్తున్నారో సో ఆ మహిళలులోన ఆ వేధింపుల కారణంగా ఎవరైతే మహిళలు ఈ క్రూరత్వానికి లోనవుతున్నారో సో ఇది ఒక సామాజిక రుగ్మతగా పెరగడం అనేది జరిగింది. సో ఈ విషయాన్ని విస్మరించడానికి లేదని ఇక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ ప్రధానంగా చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో యుఎన్ఓ మరియు డ్రగ్స్ క్రైమ్ గురించి ఒక నివేదికను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది, డ్రగ్స్కి మరియు క్రైమ్స్కి సంబంధించి. సో ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో 40-50% దాకా వరకట్న చావులే ఉంటున్నాయని ఈ నివేదిక ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో 2019
నాటి ఎన్సిఆర్బి రికార్డుల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డుల ప్రకారం కనుక మనము చూసుకుంటే ఈ ఐపిసి సెక్షన్ 304B ఏదైతే ఉందో ఈ సెక్షన్ కింద దాదాపుగా 7,000 కేసులు అనేవి నమోదు అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అంటే ఈ వరకట్న వేధింపులు అనేవి క్రమక్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సో సుప్రీంకోర్టు ఇక్కడ సెక్షన్ 304B కి సంబంధించి సో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దీని గురించి అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ సెక్షన్ 304B లో ఇది ఇంపార్టెంట్, ఇది సూన్ బిఫోర్. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక్కడ సెక్షన్ 304లో ఉన్న ఈ సూన్ బిఫోర్ అంటే జస్ట్ కొంచెం ముందు సమయం వరకు అని ఆ విధంగా పరిగణలోకి తీసుకోవద్దని ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగిందంటే సూన్ బిఫోర్ అంటే జస్ట్ కొంత సమయం ముందు ఉన్న సమయాన్ని తీసుకోవద్దని. అంటే గత కొంతకాలంగా ఆమె మీద వేధింపులు జరుగుతున్న పరిస్థితులను కూడా తీసుకోవాలని ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధానంగా చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేవిధంగా సెక్షన్ 304B సబ్ క్లాస్ 1 ఏదైతే ఉందో ఈ సబ్ క్లాస్ 1 సెక్షన్ వరకట్న మరణాన్ని నిర్వచించడం జరిగింది. వరకట్న మరణాన్ని నిర్వచించిన సెక్షన్ ఇది. ఇక్కడ ఈ సెక్షన్ ప్రకారము ఒక యువతి పెళ్లి చేసుకున్న 7 సంవత్సరాలలోపు సాధారణ పరిస్థితులకు భిన్నంగా కాలిన గాయాలు అదేవిధంగా శరీరంపై ఇతరత్ర గాయాల కారణంగా మరణిస్తే ఈ సెక్షన్ 304B సబ్ క్లాస్ 1 అనేది వర్తిస్తుంది అని ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో గతంలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులు ఇచ్చిన వివిధ రకాల తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులను కూడా ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ కేసు కూడా మనకు గుర్తుంచుకోండి, సాత్వీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసు. అదేవిధంగా ఈ డేటా ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అంశాన్ని మనము తీసుకుంటే ఇండియా సీక్స్ మోర్ స్టడీస్ ఆన్ వైరస్ ఆరిజిన్ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుతము ఈ కోవిడ్-19కి సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా అనేక రకమైన వైరస్లు పుట్టుకురావడం అనేది జరుగుతుంది, అనేక రకమైన మ్యూటెంట్లు పుట్టుకురావడం అనేది జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఈ వైరస్కి ఆరిజిన్ ఎక్కడో సో దీనిపై ఒక క్షుణ్ణంగా ఒక అధ్యయనం జరగలేదని మనం చెప్పుకోవచ్చును. సో ఈ వైరస్కి సంబంధించి ఆరిజిన్ ఏదైతే ఉందో సో దానిపై ఒక స్టడీ చేయవలసిందిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇక్కడ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మనం గమనించాల్సిన అంశము. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఫర్దర్ స్టడీస్ ఆన్ ద ఆరిజిన్స్ ఆఫ్ ద నావెల్ కరోనా వైరస్. సో ఈ నావెల్ కరోనా వైరస్కి సంబంధించి సో దీని యొక్క ఆరిజిన్ అంటే ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఒక విస్తృతమైన అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో వస్తున్న ఈ కోవిడ్-19కి సంబంధించిన మ్యూటెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యూటెంట్లకి సంబంధించి కూడా క్షుణ్ణమైన అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే రకరకాల మ్యూటెంట్స్ అనేవి మన భారతదేశంలో వస్తున్నాయి, దాంతోపాటు ఈ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ అనేది కూడా గతంలో ఉన్న మ్యూటెంట్కి 90-90%గా ఉంటే ప్రస్తుతం అది 50-60% వరకు మాత్రమే. అంటే కొత్త మ్యూటెంట్లపై ఈ వైరస్లో ఈ వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ల యొక్క ఎఫికసీ అనేది తగ్గిపోయింది. సో దీనిపై కూడా సో మరింతగా అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో గతంలో అధ్యయనం చేసిన దాని ప్రకారము ఈ పాండమిక్ ఏదైతే ఉందో పాండమిక్ ఏ విధంగా వచ్చిందనే దానికి ఒక 4 రకాల పాసిబుల్ ఆప్షన్స్ని తీసుకురావడం జరిగింది. ఆ పాసిబుల్ ఆప్షన్స్ కనుక తీసుకుంటే ఏ డైరెక్ట్ జూనోటిక్ ట్రాన్స్మిషన్ అంటే జంతువుల ద్వారా డైరెక్ట్గా వ్యాప్తి చెందడము, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద వైరస్ త్రూ ది అనదర్ ఇంటర్మీడియట్ హోస్ట్ ఆర్ యానిమల్, ద ఇంట్రడక్షన్ త్రూ ద కోల్డ్ చైన్ ఆర్ ఫుడ్ చైన్
ఆర్ ఏ లేబరేటరీ ఇన్సిడెంట్. సో ఈ నాలుగు రకాల పాసిబుల్ ఆప్షన్స్ని గతంలో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ నాలుగు రకాలు గుర్తుంచుకోండి, ఇది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనిపై మరింతగా విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంది ఈ వైరస్కి సంబంధించి. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే చిల్డ్రన్ అండర్ మిడ్ డే మీల్ స్కీమ్ టు గెట్ ఎయిడ్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ అబౌట్ 100 రూపీస్ ఈచ్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 1 to class 8. అంటే ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో, ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్ చిల్డ్రన్స్కి 100 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు చూద్దాం. సో ద మనీ 1200 crore ఇన్ టోటల్ విల్ బీ గివెన్ టు 11.8 crore చిల్డ్రన్ ఫ్రో ది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద దాదాపుగా 1200 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో దీని ద్వారా దాదాపుగా 11.8 కోట్ల మంది చిల్డ్రన్స్కి ఈ మనీ ఏదైతే ఉందో ఈ మనీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద సో వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ఆన్ ఫ్రైడే, ద మనీ కమ్స్ ఫ్రమ్ ద కుకింగ్ కాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద స్కీమ్. సో ఈ మిడ్ డే మీల్కి సంబంధించి అందులో ఉన్న ఒక కాంపోనెంట్ ఏంటంటే కుకింగ్ కాస్ట్ కాంపోనెంట్. ఆ కుకింగ్ కాస్ట్ కాంపోనెంట్ ద్వారా ఈ మనీని ఇక్కడ చిల్డ్రన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ COVID-19 నేపథ్యంలో ఈ చిన్నపిల్లల్లో న్యూట్రిషన్ విలువలు అనేవి తగ్గిపోతున్న నేపథ్యంలో వారికి సరైన ఆహారాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ అడిషనల్ ఫండ్స్ ఆఫ్ అబౌట్ 1200 crores టు స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్. కేంద్ర ప్రభుత్వము అడిషనల్గా 1200 కోట్లను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి ఇవ్వనుంది ఈ స్కీమ్కి సంబంధించి. ద సెంట్రల్ అలొకేషన్ ఫర్ ద మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ 2021-22 ఈజ్ 11,500 crores. ఇది గుర్తుంచుకోండి. సో ఈ మిడ్ డే మీల్స్ కింద 2021-22 సంవత్సరానికి కానీ దాదాపుగా 11,500 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో ఇట్స్ లార్జెస్ట్ కాంపోనెంట్ ఈజ్ కుకింగ్ కాస్ట్. సో ఈ 11,500 కోట్లలో లార్జెస్ట్ కాంపోనెంట్ అంటే కుకింగ్ కాస్ట్. సో విచ్ కవర్ ద ప్రైజెస్ ఆఫ్ ఇన్గ్రీడియంట్స్ సచ్ యాజ్ పల్సెస్, వెజిటబుల్స్, కుకింగ్ ఆయిల్, సాల్ట్, కండమెంట్స్. సో ఇవన్నీ, సో దానికి కావాల్సిన ఈ మిడ్ డే మీల్స్కి సంబంధించిన పల్సెస్, కూరగాయలు, ఆయిల్స్కి సంబంధించి సో మొత్తం కుకింగ్ కాస్ట్ కాంపోనెంట్ కిందకి రావడం అనేది జరుగుతుంది. సో ఇదే లార్జెస్ట్ కాంపోనెంట్ ఇది ఈ మిడ్ డే మీల్ స్కీమ్లో. సో లాస్ట్ ఇయర్ ద మినిమం అలొకేషన్ ఫర్ కుకింగ్ కాస్ట్ పర్ చైల్డ్ పర్ డే వాస్ సెట్ 4.97 రూపీస్ ఫర్ క్లాసెస్ 1 to 5 అండ్ 7.45 రూపీస్ ఫర్ క్లాసెస్ 6 to 8 విత్ ద సెంటర్ పేయింగ్ 60% ఆఫ్ ద కాస్ట్. అంటే సో ప్రతి ఒక్క విద్యార్థికి ఒక రోజుకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 60% అనేది కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ విమాన డిస్కుల తయారీకి సంబంధించి ఒక అంశం మనకి ఇక్కడ తీసుకోవాలి. ఏరో ఇంజిన్ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా సో మరొక కీలకమైన అడుగు ఇక్కడ పడడం జరిగింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఇంజిన్ యొక్క విభాగాల తయారీలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు సంబంధించిన డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇది గుర్తుంచుకోండి. సో ఇది టైటానియం మిశ్రమం నుంచి సో 5 దశల్లో హై ప్రెషర్ కంప్రెషన్ డిస్క్లను ఉత్పత్తి చేసేందుకు ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోవాల్సింది మన అంశము, ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారంటే డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఏ మిశ్రమం నుంచి అంటే టైటానియం మిశ్రమం నుంచి దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో ప్రపంచంలో ఉన్న ఈ
అతి కొద్ది ఇంజన్ ఉత్పత్తిదారుల్లో సో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉంది. ప్రస్తుతం భారత్ కూడా ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో ఇది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. సో ఈ ఇప్పుడు మనము స్వదేశంలోనే వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు అవసరం అనేది ఉంటుంది. సో అవకాశం అనేది లభించింది. సో ఈ సాంకేతికతను రక్షణ రంగానికి చెందిన డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది. సో మిధానికి సంబంధించిన డిఆర్డిఓ, దీన్నే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఇది. సో దీనికి సంబంధించి రెండు సంస్థలు కూడా ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. డిఎంఆర్ఎల్ డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలోని ఐసో థర్మల్ ఫోర్జ్ ప్రెస్ సౌకర్యంతో మిధాని సంస్థ మొట్టమొదటిసారిగా ఏరో ఇంజన్లోని వేరువేరు దశల్లో ఉన్న డిస్కులను ఉత్పత్తి చేసి ఇక్కడ బెంగళూరులో ఉన్న హెచ్ఏఎల్కు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. సో వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే జాగ్వార్ మరియు హాక్ విమానాల ఇంజన్లలో వీటిని ఉపయోగిస్తారు. ఇక మరొక అంశం వచ్చేసి ఇమ్యూనాలజీ నుంచి టీకా ముడి రసాయనాలని. సో ఇదొక ముఖ్యమైన అంశము. సో కోవాక్సిన్ టీకా ఉత్పత్తికి సంబంధించి అందులో ఉపయోగించే ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాల తయారీకి సంబంధించి హైదరాబాద్లో కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ కూడా ఈ ముడి పదార్థాలను భవిష్యత్తులో ఉత్పత్తి చేయనుంది. సో ప్రస్తుతం ఈ కోవిడ్-19 టీకాలకు సంబంధించి ఈ ముడి రసాయనాల లభ్యత అనేది ప్రధానమైన సమస్యగా ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ కూడా ఈ ఉత్పత్తులను తయారు చేయనుంది. సో ప్రస్తుతం మనము వీటిని అమెరికా ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. సో ఈ దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఆర్థికంగా భారం పడే అవకాశం అనేది ఉంటుంది. సో దానిని తగ్గించడానికి వీటిని మన దేశంలోనే ఎక్కువగా తయారు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ ముడి రసాయనాలను ఉత్పత్తి చేయడంపై ఇటు పరిశ్రమ వర్గాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కీలకంగా దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగంలోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇది గుర్తుంచుకోండి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి అనుసంధానంగా ఉన్న ఇండియన్ ఇమ్యూనలాజికల్ ఇది గుర్తుంచుకోండి, ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ ప్రస్తుతము సో భారత్ బయోటెక్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో దేంతో అంటే భారత్ బయోటెక్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఈ ఒప్పందంలో భాగంగా దీనికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోటెక్ అందిస్తుంది. సో దీని ద్వారా సో వీరు దీనికి సంబంధించిన ముడి రసాయనాలు తయారు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక మనము తీసుకుంటే ఈ కోవిడ్-19కి సంబంధించి పరీక్షలకు ఒక సులువైన విధానాన్ని కనుగొనడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనము ఆర్టీపీసీఆర్ టెస్టులు అనేవి చేస్తున్నాము. సో ఈ టెస్ట్కి సంబంధించి దీని యొక్క రిజల్ట్ అనేది మనకు కొన్ని గంటల సమయం అనేది పడుతుంది. సో అటువంటి నేపథ్యంలో సో వేగవంతమైన విధానాన్ని కనుగొన్నారు. మౌలిక వసతులు ఎక్కువగా లేని గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాల్లో ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ఐఆర్ శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి ఆధ్వర్యంలో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇదే దీన్నే మనము నీరి అని పిలవడం జరుగుతుంది, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ దీనికి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది ఈ నూతన టెక్నాలజీని. ఈ టెక్నాలజీ పేరు వచ్చేసి సెలైన్ గార్గల్ ఆర్టీపీసీఆర్ టెక్నాలజీ ఇది. సో ప్రస్తుతము మనము కోవిడ్-19కి సంబంధించి ముక్కు లేదా గొంతులో నుంచి సో శాంపుల్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో కొంత ఇబ్బంది ఉంది. సో ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఈ నూతన విధానాన్ని శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొనడం అనేది జరిగింది. సో ఈ ప్రక్రియలో అంటే ఈ ప్రక్రియలో సెలైన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక మనము తీసుకుంటే భూగర్భ జలాలకి సంబంధించిన అంశం ఇది.
సో భూగర్భ జలాలు తగ్గిపోతే భూకంపాల ముప్పు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందని ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్జీఆర్ఐ అధ్యయనం చేయడం అనేది జరిగింది. సో మన దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపాల ముప్పు పెరగడానికి సో ఈ భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో ఈ భూగర్భ జలాలు అనేవి క్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎన్జీఆర్ఐ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థకు సంబంధించిన పరిశోధకులు అక్కడ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉన్న ఈ ప్రాంతాలను ఎక్కువగా అధ్యయనం చేయడం అనేది జరిగింది. సో అక్కడ భూగర్భంలో అధికంగా నీటిని తోడడం అనేది జరిగింది. సో దాని ద్వారా ఈ ప్రాంతంలో భూకంపాలు భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుందని తాజాగా ఒక అధ్యయనాన్ని విడుదల చేయడం అనేది జరిగింది. సో వీరు ఇక్కడ భూగర్భ జలమట్టాలను పరిశీలించారు. 2003 నుంచి 2015 వరకు డేటా అనేది అయితే ఉందో ఈ డేటాను తీసుకొని దీని ద్వారా వీరు రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 హెల్త్ క్లబ్స్ని ఏర్పాటు చేయనారు. సో ప్రజా ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఆసుపత్రుల్లో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే సో మెరుగైన వైద్య చికిత్సలు అందించే విధంగా 16 చోట్ల హెల్త్ హబ్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవి జిల్లా కేంద్రాలు మరియు కార్పొరేషన్లలో ఈ హెల్త్ క్లబ్లను ఏర్పాటు చేయనున్నారు. సో ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది మనకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఈ కోచింగ్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కోచింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 2021 టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇక ఆప్షనల్స్కి వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు టీచర్, వీటిని మనం ఆప్షనల్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీకి సంబంధించి మెయిన్స్లో మరింతగా మార్క్స్ని స్కోర్ చేసుకోవడానికి మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుంది. ఇందులో మనకు టెస్ట్ సిరీస్, అదేవిధంగా మెంటార్షిప్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా మనకు బోత్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్, అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం మీరు akesiis.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు. 8448449709 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇక గూగుల్ ప్లే స్టోర్లో మీకు akesiis ఎడ్యుకేషన్ అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.